తెలుగు సినీ పరిశ్రమలో ఆయన ఒక సాహసి కదిలే బొమ్మలను మరింత వేగంగా కదిలించిన ఘనుడు టన్నులకొద్దీ గుండెధైర్యం ఉన్నవాడు అపజయాలకు వెరువని ధీరోద్దాత్తుడు విజయాలకు పొంగిపోని వినమ్రుడు హీరోకు స్వచ్ఛమైన నిర్వచనం ఆయనొక జేమ్స్ బాన్ ఆయనో గూఢాచారి ఆయనో కౌబాయ్ మోసగాళ్లకు మోసగాడు మంచివాళ్లకు మంచివాడు అసాధ్యుడు అఖండు అనితర సాధ్యుడు ఆయనే సూపర్ స్టార్ కృష్ణ మే ముప్పై ఒకటి ఆయన పుట్టినరోజు ఈ రోజు అభిమానులందరికీ పండగ రోజు మనిషి జీవితంలో ఆటపోట్లు పతనాలు సహజం ఆనందం విషాదాలు అత్యంత సహజం ఆశ నిరాశల దాగుడు మూతలు అనివార్యం వీటన్నింటినీ ఎదుర్కొని నిలవగలిగాడు అతనే ఆ సాహసి సూపర్ స్టార్ కృష్ణ ఈ గుణాలన్నీ ఉన్నాయి కాబట్టే కృష్ణ సాహసి అయ్యాడు సాహసాన్ని మారుపేరుగా మార్చుకున్నాడు ఈయన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల తర్వాత అంతటి ఫాలోయింగ్ సంపాదించారు సెకండ్ జనరేషన్ హీరో కృష్ణ ఇది ఒక కృష్ణకే సాధ్యమైంది ఆయనది ఓ డిఫరెంట్ స్టైల్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల తర్వాత వచ్చిన హీరోలంతా అటు రామారావునో ఇటు నాగేశ్వరరావునో అనుకరించేవారు కృష్ణ అలా కాదు సపరేట్ రూట్ నేర్చుకున్నారు పక్కా మాస్ హీరో సినిమాలోకి రావడానికి అందరిలాగే కృష్ణ కూడా చాలా కష్టపడ్డారు ఇక ఆయన పదండి ముందుకు సినిమాతో తెరపై చముక్కున మెరిసి కుల గోత్రాలు పర్వ ప్రతిష్ఠ వంటి సినిమాల్లో కనీ కనబడని వేషాలు వేసి తేనె మనసులతో ఏకంగా హీరో అయిపోయారు కృష్ణ కేవలం సోషల్ మూవీలకే పరిమితమై ఉంటే ఆయనకు ఈ స్టార్డం దక్కి ఉండేది కాదు ఆయన అదృష్టమేంటే మూడో సినిమానే గూడాచారి వన్ వన్ సిక్స్ కావడం ఆ సినిమాతోనే యూత్ లో క్రేజ్ సంపాదించారు ఆ తర్వాత ఇక ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు తెలుగులో మొట్టమొదటి రంగుల్లో అది కూడా ఈస్టర్న్ కలర్ లో తీసిన సాంఘిక సినిమా తేనె మనసులు అందులో కృష్ణ హీరో తెలుగు సినిమాల్లో మొట్టమొదటిసారిగా గూడాచారిని పరిచయం చేసింది కృష్ణనే కౌబాయి కూడా ఆయనే కలర్ స్కోప్ను తెచ్చింది ఈయనే సెవెంటీ ఎంఎంను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది కూడా కృష్ణనే ఇంకా చాలా చాలా చేశారు కృష్ణ పూనుకున్నారు కాబట్టే తెలుగు సినిమాకు ఒక రిచ్నెస్ వచ్చింది ఖర్చుకు కూడా వెనకాడకుండా భారీ సినిమాలు తీయడం ఆయన అలవాటు లేటెస్ట్ టెక్నాలజీని ఎప్పటికప్పుడు తెలుగు వాళ్లకు అందించాలన్న తపన ఆయనది స్టార్డమ్ అనేది ఒక్క రోజులో రాదు దానికి చాలా కష్టపడాలి కృష్ణ అదృష్టమేంటో కానీ కృష్ణ మూడో సినిమాతోనే కి దగ్గరయ్యాడు అదిలా కంటిన్యూ చేస్తూనే వచ్చారు ఇప్పటికీ కృష్ణకు లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు స్టార్ కావడం ఈజీనే స్టార్డమ్ ను సంపాదించడమే కష్టం హీరోలు చాలా మంది ఉంటారు చాలా కాలం హీరోగానే ఉండడం అనేది కొద్దిమందికే సాధ్యం అందులో కృష్ణ ఒకరు తెలుగు సినిమాలకు డిష్యం డిష్యం నేర్పించింది కృష్ణనే తెలుగు సినిమాల్లో పిస్టోల్ డామ్ డామ్ అని తీసుకొచ్చింది కూడా కృష్ణానే కృష్ణది గుంటూరు జిల్లా తెనాలి తాలూకా బుర్రిపాలెం ఘట్టమనేని రాఘవయ్య చౌదరి నాగరత్నమ్మలకు పంతొమ్మిది వందల నలభై మూడు మే ముప్పై జన్మించారు ఐదుగురు సంతానంలో కృష్ణ పెద్దవారు కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణ సినిమాల్లోకి వచ్చాకే కృష్ణ అయ్యారు కృష్ణ బాల్యమంతా తెనాలిలోనే గడిచింది పదవ తరగతి వరకు అక్కడే చదివారు ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజీలో బిఎస్సీ పూర్తి చేశారు మురళీమోహన్ క్రాంతి కుమార్లు రూమెన్స్ డిగ్రీ అయిందో లేదో కృష్ణకు పెళ్లి ఇందిరాదేవితో కృష్ణకు వివాహమైంది సినిమాల విషయానికొస్తే తెనాలి రత్న టాకీస్ తో పాతాల భైరవి సినిమా చూశాకే కృష్ణకు సినిమాలపై మోజు కలిగింది ఎన్టీఆర్ పై అభిమానం పెంచుకున్నారు ఆయన మనసు సినిమా రంగం వైపుకు లాగింది ఇంట్లో చెప్పేశారు తండ్రి ప్రోత్సాహం కూడా దొరికింది అంతే మద్రాస్ బండెక్కేశారు తిన్నగా నిర్మాత చక్రపాణి దగ్గరికి దగ్గరికెళ్లారు చక్రపాణి కృష్ణను ఎదిగాక చూసి బాగున్నావయ్యా కానీ నీ వయసు పంతొమ్మిదేళ్లే అంటున్నావు ఇంత చిన్న వయసులో హీరో కావడం కష్టం రామారావును మేము షావుకారులో బుక్ చేసినప్పుడు ఆయన వయసు ఇరవై ఎనిమిది కాబట్టి కొంతకాలం వెయిట్ చేయని చెబుతూ ఎలాగో ఇంత దూరం వచ్చావు కాబట్టి ఓసారి రామారావుని చూద్దు అని పద అంటూ పొన్నులూరి బ్రదర్స్ స్టూడియోకి తీసుకెళ్లారు అక్కడ ఎన్టీఆర్ది ఐదో జానపద సినిమా షూటింగ్ జరుగుతోంది ఫాస్ట్ రామారావుని చూసి థ్రిల్ అయ్యారు కృష్ణ చక్రపాణి ఎన్టీఆర్ కు పరిచయం చేసి విషయమంతా చెప్పాడు ఆయనది అదే మాట మీరు చాలా ఎంగగా ఉన్నారు బ్రదర్ మీరు కొంతకాలం ఆగితే బాగుంటుంది అయితే ఈ లోపల టైం వేస్ట్ చేసుకోకుండా నాటకాలు గట్రాలు వేస్తూ ఉండండి అనుభవం వస్తుంది పర్సనాలిటీ పెరుగుతుంది అని కృష్ణకు సలహా ఇచ్చారు రామారావు ఎన్టీఆర్ సలహా పాటించి కృష్ణ నాటకాలు వేయడం స్టార్ట్ చేశారు నాటకాలు వేస్తుండగానే ఎల్వి ప్రసాద్ నుంచి పిలుపొచ్చింది కొడుకులు కోడలు అనే సినిమా తీస్తున్నాం వెంటనే బయలుదేరమన్నది సారాంశం సినిమా కోసం బాలయ్య రమణామూర్తి శోభన్ బాబు ఆల్రెడీ బుక్ అయ్యారు హీరోగా ఎంట్రీ అనుకుంటే వన్ ఆఫ్ ది హీరోస్ గా చిన్న వేషం ఇస్తాను అనడం కృష్ణకి ఒకంత బాధ కలిగించినా ఫస్ట్ ఆఫర్ కాబట్టి ఒప్పేసుకున్నారు వెంటనే మద్రాసులో వాలిపోయాడు సినిమా కోసం నెల రోజుల పాటు రిహార్సల్స్ చేశారు ఎందుకో సినిమా ఆగిపోయింది నలుగురిలో మిగతా ముగ్గురు మాత్రం అప్పటికీ సినిమాలో నటిస్తున్నారు కృష్ణకు నిరాశ కలిగింది అయినా ఆత్మవిశ్వాసం మాత్రం చడలేదు అక్కడే ఉంటూ రెండు మూడు సినిమాలు చిన్న వేసారేశారు అంతలో తేనె మనసులు సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది ఫస్ట్ సినిమా హిట్ అయినా కృష్ణకేమీ ఆఫర్ల మీద ఆఫర్లు రాలేదు తెనాలి వెళ్లిపోయి ఆరు నెలలు హాయిగా విశ్రాంతి తీసుకున్నాడు ఈలోపు ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం రెండో సినిమా కన్నె మనసులు షూటింగ్ మొదలైంది నెల రోజులు ముందే ఓ రోజు ఆదుర్ది సుబ్బారావు కృష్ణను పిలిచి డూమ్ డీ ఏదో ఒక కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నారంట నిన్నే హీరోగా తీసుకోవాలనుకుంటున్నారు ఓసారి వెళ్లి కలువు అని చెప్పాడు వెళ్లి కలిశారు కృష్ణ అలా గూడాచారి వన్ వన్ సిక్స్ లో హీరో అయ్యారు కృష్ణ కన్సి మనసులు గూడాచారి వన్ వన్ సిక్స్ సినిమాలు రెండు వారాల తేడాతో విడుదలయ్యాయి కన్నె మనసులు యావరేజ్ అయిపోయింది గూడాచారి వన్ వన్ సిక్స్ మాత్రం సూపర్ డూపర్ హిట్ అయింది అప్పటి నుంచి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సినిమాలు మాత్రమే బీసీ సెంటర్లో బాగా ఆడేవి కృష్ణకు మాత్రం మూడో సినిమాకే మాస్ ఇమేజ్ వచ్చేసింది ఈ సినిమా సీఐడి వన్ వన్ సిక్స్గా గా తమిళ్లో డబ్బైంది అక్కడ కూడా బాగా ఆడింది ఓవర్ నైటే కృష్ణకు స్టార్డమ్ వచ్చింది దాదాపు ఇరవై మంది నిర్మాతలు కృష్ణాను బుక్ చేసుకోవడానికి ముందుకొచ్చారు ఎవరికి ఏ సినిమా ఎందుకు చేస్తున్నాడో కూడా తెలియనంత బిజీ అయ్యాడు బేషజం లేని మనిషి కృష్ణ అందుకే అనేసి మల్టీస్టారర్ సినిమాలు చేయగలిగారు నొప్పించక తానొవ్వక ఇండస్ట్రీలో మంచి మనిషిగా పేరు తెచ్చుకున్నాడు దాదాపు అగ్రశ్రేణి దర్శకులందరి సినిమాల్లోనూ చేసిన నటుడు ఆయన కీర్తి లేని సహృదయుడు ఆయనతో సినిమాలు తీసిన నిర్మాతలెవ్వరూ నష్టపోలేదు తొలి సినిమా హిట్ అయిన మూడో సినిమా గూడాచారి వన్ వన్ సిక్స్ ఇచ్చిన సక్సెస్ కృష్ణకు ఎంతో ఇచ్చింది తర్వాత కాంతారావుతో కలిసి ఇద్దరు మునగాలు చేశారు తొలి సినిమాతో రామ్మోహన్ రావుతో కలిసి నటించారు కృష్ణ అయితే అప్పటికి స్టార్ ఇమేజ్ లేదు కాబట్టి అది మల్టీ స్టారర్ సినిమాగా లెక్కకురాదు తర్వాత కాలంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ శోభన్ బాబు కృష్ణంరాజు చిరంజీవి ఇలా అందరితో కలిసి కృష్ణ ఎన్నెన్నో మల్టీస్టారర్ మల్టీ స్టారర్ సినిమాలో చేశాడు అయితే కృష్ణ చేసిన మొదటి మల్టీ స్టారర్ సినిమాగా ఇద్దరు మునగాళ్లు నిలిచిపోయింది తర్వాత సినిమా బాపు డైరెక్షన్ లో సాక్షి విజయ నిర్మలతో మొదటిసారి కాంబినేషన్ అప్పుడు మొదలైన ఈ కాంబినేషన్ దశాబ్దాల తరబడి సాగింది యాభై సినిమాలో ఇద్దరు కలిసి నటించారు వాటిలో ముప్పై సినిమాలు విజయ నిర్మల దర్శకత్వంలో వచ్చినవే పులిదండిలో సాక్షి షూటింగ్ జరిగినప్పుడు అక్కడ ఉన్న మీసాల కృష్ణుడిగుల్లో కృష్ణ విజయ నిర్మల పెళ్లి సీన్ తీశారు ఈ టైంలోనే ఓ తమాషా జరిగింది షూటింగ్ టైంలో హాస్యనటుడు రాజాబాబు ఆ గుడి గురించి చెబుతూ ఇది చాలా పవర్ఫుల్ గుడి ఇక్కడ సినిమా పెళ్లి జరిగింది కానీ తొందరలోనే మీకు నిజం పెళ్లి జరుగుతుంది అన్నారట కృష్ణ నమ్మలేదు కానీ చివరికి ఆ సెంటిమెంటే నిజమైంది తర్వాత పరిచయం ప్రణయంగా మారి తిరుపతిలో కృష్ణ విజయ నిర్మల పెళ్లి నిజంగానే జరిగిపోయింది కృష్ణ సంక్రాంతి సెంటిమెంట్ అసాధ్యుడితో మొదలైంది అసాధ్యుడు కృష్ణ పదకొండో సినిమా పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సంక్రాంతికి రిలీజ్ అయింది అదే సంక్రాంతికి కేవీరెడ్డి డైరెక్షన్లో ఎన్టీఆర్ బి సరోజాదేవి కాంబినేషన్లో ఉమాచండీ గౌరీ శంకరుల కథ కూడా విడుదలైంది అయితే అసాధ్యుడు హిట్ అయింది విజయవారి చరిత్రలో ఉమాచండీ గౌరీ శంకరుల కథ తొలి ఫెయిలియర్ గా నమోదైంది అప్పటి నుంచి సంక్రాంతికి విడుదలైన కృష్ణా సినిమాలన్నీ దాదాపుగా విజయవంతమయ్యాయి అసాధ్యుడి తర్వాత కృష్ణ మరీ బిజీగా మారారు ఎంత అంటే రోజుకు మూడు షిఫ్టులు చేసే అంత అలా వర్క్ చేసి చేసి అలసిపోయి కాస్త కొనుకు తీస్తుంటే ఓ నిర్మాత వచ్చి ఆ నిద్రపోయేదేదో మా డ్రెస్ వేసుకుని నిద్రపోండి కథ ప్రకారం మీరు నిద్రపోతున్న సీన్ ఉంది మేము తీసుకుని వెళ్లిపోతాం అసేంత వరకు వచ్చింది పంతొమ్మిది వందల అరవై ఐదులో ఒక సినిమాతో ప్రారంభమైన కృష్ణ కెరీర్ అరవై ఆరులో రెండు అరవై ఏడులో ఏడు సినిమాలు అరవై ఎనిమిదిలో నేనంటే లక్ష్మీనివాసం నాగేశ్వరరావుతో మంచి కుటుంబం రామారావుతో నిలువు దోపిడి విశ్వనాథ్ డైరెక్షన్లో ఉండమ్మ బొట్టు పెడతా ఇలా పదకొండు సినిమాల వరకెళ్లింది ఆ తర్వాత రెండేళ్లు ఏకంగా ఏడాదికో పదిహేను సినిమాల చొప్పున కృష్ణ నటించారు కృష్ణ మంచి నిర్మాత కూడా ఆయన బ్యానర్లో తెలుగు చిత్రసీమలో మైలురాలుగా నిలిచిపోయే సినిమాలు అనేకం వచ్చాయి ఇక ఇలా సినిమాలు చేస్తున్న కాలంలోనే కృష్ణ సొంత బ్యానర్ పద్మాలయ ఫిల్మ్ సంస్థను మొదలుపెట్టారు ఆ బ్యానర్ పై తొలి ప్రయత్నంగా అగ్ని పరీక్ష తీశారు అందులో చాలా సీన్లు కలర్ లో కూడా ఉంటాయి ఇక నెక్స్ట్ అటెంప్ట్ లో మోసగాళ్లకు మోసగాడు తీశాడు ఆరుద్ర స్క్రిప్ట్ రాశారు డైరెక్షన్ ఏమో కేఎస్ఆర్ దాస్ రాజస్థాన్ తార్ ఎడారిలో భాగం సిమ్లాలో మరికొంత భాగం పిక్చరైజ్ చేశారు ఇక ఈ సినిమా కూడా హిట్ అయింది ఇక ఈ సినిమా ఇంగ్లీష్ తమిళం హిందీ ఇలా అన్ని చోట్ల కూడా డబ్బైంది అన్ని చోట్ల హిట్ అయి కృష్ణాను ఆంధ్ర జేమ్స్ బాండ్ లాగా పిలవడం మొదలు పెట్టారు జనం ఆ తర్వాత పన్నెంటికాపురం తీశారు అది కూడా విజయవంతమైంది ఇక కృష్ణ కుటుంబ సినిమాలో కలిసి నటించిన దేవుడు చేసిన మనుషుల సినిమాతోనే వీరిద్దరి కాంబినేషన్ కు క్రేజ్ వచ్చింది అల్లూరి సీతారామరాజు సినిమా నట జీవితంలో ఓ మైలురాయిగా నిలిచిపోయింది ఇక సీతారామరాజు తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఫ్లాప్లే దాదాపు పదిహేను సినిమాల వరకు ఇదే పరిస్థితి పాటు విసుగు విరామం లేకుండా రోజుకు మూడు షిఫ్టులు పనిచేసిన కృష్ణకు సినిమాలు లేకుండా పోయాయి సొంత బ్యానర్లో వచ్చిన పాడి పంటలు మళ్లీ కృష్ణకు లైఫ్ ఇచ్చింది సినిమా తర్వాత కృష్ణ వందల కొద్ది సినిమాలు చేశారు ఇక అందులో సూపర్ హిట్లున్నాయి ఫ్లాపులు కూడా ఉన్నాయి ఇక సూపర్ స్టార్ గానే ఉన్నారు కృష్ణ ఎప్పటికీ ఇక తాను గొప్ప యాక్టర్ అని కృష్ణ ఏనాడు చెప్పుకోలేదు బిరుదులకు ఆశపడలేదు అవార్డుల కోసం వెంపర్లాడలేదు ఇక నిర్మాతల పాలిటి పెన్నిదిగా మారాడు కృష్ణ అందుకే ఆయనతో సినిమా తీసిన నిర్మాతలు మళ్లీ మళ్లీ తీస్తారు ఇక బాపు డైరెక్షన్ లో కృష్ణావతారం అనే సినిమా కూడా వచ్చింది ఇక నటనను బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడు కృష్ణ రెండో టేక్ అడుగుతున్నారు నేనేం మారలేదని ఆయనకు తెలియనట్టుగా ఉంది అని డాన్స్ డైరెక్టర్ శ్రీనితో చెప్పి పక్కపక్క నవ్వేశారట కృష్ణ ఆ సినిమాతో బాపురమనకు బాగా డబ్బులొచ్చాయి పాతపులన్నీ తీచేసుకున్నారు ఇక ప్రతి నటుడికి వెనక్కి తిరిగి చూసుకుంటే గుర్తొచ్చే సినిమాలు కొన్ని ఉంటాయి కృష్ణకు ఉన్నాయి ఇప్పుడొచ్చే నటులకు లేనిదిదే జయాపజయాలను పక్కన పెడితే ఎన్టీఆర్ సినిమాలకు పోటీ పెట్టడం ఒక కృష్ణ వల్లే సాధ్యమైంది కృష్ణ దాదాపు అన్ని రకాల పాత్రలు చేశారు ఇక చారిత్రకాలు పౌరాణికాలు ఫైటింగ్ సినిమాలు బాండ్ సినిమాలు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ అన్ని చేశారు ఇక అన్నింటికీ న్యాయం చేశారు కృష్ణ పద్మభూషణుడు కృష్ణ మూడు తరాలకు ముచ్చటైన హీరోలు తేనెలాంటి మనసు ఆయనది ఆపదలో ఆదుకునే సహృదయుడు ఇక ఆయన జేమ్స్ బాండ్ కౌబాయ్ ఇక ఆయన జేమ్స్ బాండ్ కౌబాయ్ సినిమాస్కోప్ లాంటి ప్రయోగాలతో అలరించారు కృష్ణ ఇక తెలుగులో తొలి ఎంఎం సిక్స్ స్టీరియో స్టీరియోఫోనిక్ సౌండ్ చిత్రంగా ఆ రోజుల్లో ఓ సంచలనం నలబై నుంచి యాబై లక్షల్లో సినిమాలు తీసే ఆ రోజుల్లో ఈ జానపదం కోసం దర్శక నిర్మాత హీరో కృష్ణ మూడు కోట్ల ఇరవై లక్షల దాకా ఖర్చు పెట్టారట బిజినెస్ కూడా ఓ రేంజ్ లో బాగా జరిగిందట ఇక దాదాపు పద్నాలుగు సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు మంచి ఎడిటర్ కూడా కృష్ణకు ఏ పాత్ర ఇచ్చినా ఇది తన వల్ల కాదు చెయ్యలేను అనే మాట అనేవారు కూడా కాదు తనకిచ్చిన పాత్రను తనదైన రీతిలో అవలీలగా నటించారు కృష్ణ అందుకే అన్ని రకాల పాత్రలు చేయగలిగారు తెలుగు సినిమాలకు దొరికిన రత్నం కృష్ణ ఇక ఈ రోజు కృష్ణ పుట్టినరోజు ఆయన మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని ఆకాంక్షిద్దాం